బాగుందని చెప్పడానికి ఏ విధంగా సర్వే చేసినా అర్థం కావట్లేదు. అయితే ఆ సర్వేలు వాళ్ళు వ్యక్తిగతం కాబట్టి మనం పెద్ద కప్పాలి కానీ లేదా ఎవరైనా కూడా చెప్పి మేము అడుగుతున్నాం. పిల్లులు లేకపోతూ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు వల్ల మనం చూస్తున్నాం. గడిచిన 20 రోజులుగా దేశంలో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం నడుస్తూ ఉంది. ఇంకా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఒకసారి బేరీజు వేసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా వ్యవసాయ రంగం పూర్తిగా కుదిలేని పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవాళ గిట్టుబాటు ధరలు లేక రైతులు విలవిల్లాడే పరిస్థితి ఇవాళ మనం ముఖ్యంగా కాయగూరలు పండ్లు పండించేటటువంటి రైతాంగం ఇవాళ చెట్లలోనూ చెట్ల దగ్గరే కుళ్ళిపోయే పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. టమాటో రైతులు కానివ్వండి, లేదా ఉల్లు రైతులు కానివ్వండి, లేదా బంతిపూలు చామంతి పూల రైతులు కానివ్వండి, లేదా కమలాపూల రైతులు కానివ్వండి, మొత్తం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈవేళ రైతాంగం కూరుకుపోయిన సంగతి మనందరం కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా మనం చూస్తున్న పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉంది. దాంతోపాటు నిర్మాణ రంగం పూర్తిగా స్తంభించిపోయి అసంఘటిత కార్మికులందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసే వరకు అందరూ కూడా అమ్మకాలు లేక కొనుగోలు చేసేవారు లేక దిక్కుచోదన పరిస్థితుల్లో ఈవేళ వ్యాపార వర్గాలు పూర్తిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా. మరెందుకో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవేమీ పట్టనట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు.